Hi friends, welcome to my channel. ఈ రోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఒక 3-4 మంత్స్ వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో మీ అందరికీ నేర్పిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి జాగ్రత్తగా. నేను చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ ఈ పిక్కిల్ మీరు పెట్టుకోండి, తినండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. టమాటా పికిల్ టమాటా పచ్చడి తయారు చేయడానికి నేను ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. ఇవి బాగా కడుక్కొని గుడ్డతో బాగా క్లాత్తో బాగా తుడి చేసుకొని ఇంకా ఏమైనా తడి ఉంటుంది కదా, ఇవి నేను ఎండ వచ్చే దగ్గర పెట్టాను. ఇవి బాగా ఆరిపోలి, తడి అసలు ఉండకూడదు. ఆరిపోయాక చూద్దాం. ఇవి బాగా ఆరిపోయినాయండి. తడి అసలు ఉండకుండా మాత్రం చూసుకోండి. తడి అసలు ఉంటే పచ్చడి పాడవుతుంది. తడి లేకుండా ఇలాగ మొత్తం ఈ ఎండలో పెట్టాం కదా, బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు దీన్ని చాకు కూడా బాగా డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని ఇలాగ 4 ముక్కల కింద, ప్రతి టమాటాని ఇలా 4-5 ముక్కల కింద మొత్తం టమాటాలన్నీ కట్ చేసేసుకుందాం. మొత్తం అన్ని టమాటాలు ఇలాగ 4 ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఈ టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాం కదా, మొత్తం అన్నీ కట్ చేసామండి. జాగ్రత్తగా వినండి, తడి మాత్రం అసలు తగలనివ్వద్దు, తడి తగిలితే పాడవుతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఇది మొత్తం బాగా డ్రై అయిపోవాలి. బాగా ఎండ పెట్టుకున్నాను నేను ఇది కూడా. దీంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. పెద్ద స్పూన్స్ అంటే 4 గరిటల ఆయిల్. ఇంకా తర్వాత మళ్ళీ దీనికి పోపు పెడతాం కదా, అప్పుడు మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను ఇవి చెప్తున్నాను. ఇది కొద్దిగా కాగిన తర్వాత ఈ ముక్కలన్నీ కొంచెం కొద్దిగా వేడెక్కాక ముక్కలన్నింటినీ బాగా మగ్గనివ్వాలి ఈ ఆయిల్లో. గరిట అండి, గరిట కూడా బాగా మనం ఆరబెట్టుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. తడి అసలు మాత్రం ఉండకూడదు, చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు వీటిని మనం మొత్తం ముక్కలన్నిటినీ మొక్కలన్నిటికీ జాగ్రత్తగా దీంట్లో మగ్గనిద్దాం. ఆయిల్ బాగా పట్టి మగ్గుతుంది. ప్లేట్ ఇది కూడా ఆయిల్ లేకుండా ఉన్న బాగా ఆరిపోయిన ప్లేటు మూత పెడదాం, బాగా మగ్గుతుంది. ఈలోపు మిగతా ప్రాసెస్ రెడీ చేద్దాం. ఇవన్నీ స్టవ్ మీద మగ్గుతూ ఉంది. ఈలోపు మనం కొంచెం ఒక నిమ్మకాయ సైజులో, మనం 1/2 కిలో తీసుకున్నాం కదా టమాటాలు, దానికి ఒక నిమ్మకాయ సైజులో చింతపండు, చింతపండు అలా ఉంచండి, లాస్ట్లో దాంట్లోనే వేద్దాం. ఇది వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, నానబెట్టద్దు. నెక్స్ట్ 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ మెంతులు. తర్వాత ఒక 2.5 స్పూన్స్ ఆవాలు, మీకు తెలుసు కదా ఆవాలు. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ లైట్గా రోస్ట్ అంటే ఆయిలే వేయకుండా పెనంలో లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా రోస్ట్ చేయండి జస్ట్, అంటే దీంట్లో ఏమన్నా తడి ఉంటే పోవడానికి. ఈ రెండు కూడా మిక్సీ జార్లో వేసి పొడికిం చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసి పొడికిం చేసుకోవచ్చు. ఓకే, మెంతులు ఆవాలు ఇదిగోండి, పొడి ఈ విధంగా అవుతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయింది కదా, ఇంకా కొంచెం ఉడకాలి. దాంట్లో ఒక 1/2 స్పూను చిన్న స్పూన్ తోటి 1/2 స్పూన్ పసుపు తీసుకోండి. తర్వాత 1/2 కప్పు కల్లుప్పు. ఇది మీరు సాల్ట్ అన్న వేసుకోవచ్చు, నేను కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు మాత్రం మీరు వేసుకున్నాక లాస్ట్లో చూసి మళ్ళీ వేసుకోండి, ఫస్ట్ ఎక్కువ వేసేసుకోవద్దు. అయితే 1/2 కిలోకి 1/2 కప్పు చిన్న కప్పు, ఇది చిన్ని గ్లాసు టీ తగ్గి గ్లాసు, దీంట్లో 1/2 కప్ వేసుకున్నాను నేను. మీరు మళ్ళీ లాస్ట్ ఒకసారి చూసుకుని అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా కరెక్ట్గా తక్కువ అయితే మాత్రం నిల్వ ఉండదు, ఇది కరెక్ట్గా ఉండాలి. ఇది కలుపుకుంటే మనం తినేటప్పుడు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, అట్లా వేసుకోవాలి. ఓకే, ఇంకొంచెంసేపు మగ్గిద్దాం. బాగా మగ్గిందండి, ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిద్దాం. ఈలోపు మనం రెడీగా పెట్టుకున్నాం కదా చింతపండు, కొంచెం ఈ కొంచెం చింతపండు అంటే జస్ట్ ఇది మెత్తగా అవ్వడానికే. జస్ట్ చింతపండు ఏం నానబెట్టద్దు, జస్ట్ చింతపండు వేసి తర్వాత మనం
ఉప్పు తీసుకున్నాం కదా, సాల్ట్ అదే గ్లాస్ తోటి ముప్పావు కప్పు, ఇందాక హాఫ్ కప్ తీసుకున్నాం దానికి, ఇది ముప్పావు కప్పు కారం. ఇది పచ్చికారం, మసాలా కారం కాదు, పచ్చికారం బయట మీకు అమ్ముతారు పచ్చికారం అది. ఇది బాగా బాగా కలుపుకోండి, బాగా కలపాలి. ఇది కలిపి ఒక్క 5 మినిట్స్ మగ్గిద్దాం అంతే, 5 మినిట్స్ జాగ్రత్తగా మగ్గించుకోండి. ఇది చల్లారిందండి, దీన్ని కొంచెం మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు. మనం ఆవపిండి మెజ్జిపిండి వేసాం కదా, ఇది స్మెల్ బాగా వస్తుంది. ఇంకొక విషయం, ఇది 1/2 కిలో టమాటా కాబట్టి నేను ఆవపిండి మెంతిపిండి కలిపి మిక్సీ ఆడేసాను. మీరైతే మాత్రం అది కొంచెం కిలో అలా చేసుకుంటే కనుక మీరు విడివిడిగా ఆడుకోండి. తర్వాత ఇట్లా ఇలా బాగానే ఉంది అన్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు, లేదు మరి మొక్క ముక్కలుగా ఉన్నాయి అనుకునే వాళ్ళు జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పి తీసేయండి మిక్సీ జార్లో. మరి ఎక్కువ మెత్త పేస్ట్గా చేయొద్దు, లైట్గా అక్కడక్కడ టమాటా ముక్కలు ఒక మనకు కనిపిస్తేనే బాగుంటుంది టేస్ట్గా పచ్చడికి. ఓకే, జస్ట్ ఇలా తిప్పి చూపించేద్దాం. ఇదిగోండి మిక్సీ జార్లో నేను మిక్సీ చే ఒక్క తిప్పి తిప్పాను, ఈ విధంగా వచ్చింది. ఇది లైట్గా అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఆడుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకోనండి. మనం ఇంత కారం వేసాం కదా, అదే దాంతో ఒక కప్పు ఆయిల్, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూను ఆవాలు, ఇంకా 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత కరివేపాకు ఒక గుప్పిడి తీసుకోండి. కరివేపాకు వచ్చి మీరు కడుక్కొని కొంచెం ఆరబెట్టుకోండి, అసలు తడేం లేకుండా ఆరబెట్టుకోవాలి, ఉత్తడి అసలు లేదు. ఇలా ఆరబెట్టుకున్నాక ఇది గుప్పిడి తీసుకుని ఇప్పుడు ఇవన్నిటినీ పోపు పెట్టుకోవచ్చు. మనం ఆయిల్ వేడెక్కిందండి, దీంట్లో ఫస్ట్ ఆవాలు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఆవాలు అవి కొద్దిగా చిటపటమని సౌండ్ వచ్చాక దాంట్లో మెంతులు, మనం ఇందాక రెడీ చేసుకున్నాం పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవి కొంచెం వేగనిద్దాం. ఇవి బాగా వేగిపోయినాయి అండి, చూసారా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుని మనం ఇందాక పెట్టుకున్న పచ్చడి మొత్తం వేసి బాగా కలుపుదాం. రెడీ అయిపోయింది పచ్చడి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే ఇది కలుపుకోవాలి. ఓకే, మీరు ఆవు పిండి మెంతిపిండి వేసేటప్పుడు మాత్రం ఇందాక చెప్పినట్టుగా స్టవ్ ఆఫ్ చేసే ముందు వేయండి, అక్కడ కనుక మర్చిపోతే ఇప్పుడు ఈ లాస్ట్లో వేసినా ఏం ప్రాబ్లం లేదు. కుకింగ్ అవుతుండగా వేస్తే కొద్దిగా చేదు వచ్చే అవకాశం ఉంది, అందుకని మీరు స్టవ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే వేయండి. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిక్కిల్ని ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని 1 డే అలా వదిలేసేయండి, నెక్స్ట్ డే నుంచి మీరు వాడుకోవచ్చు. మామూలుగా ఏదైనా వాటర్ లైట్గా కలిసింది అని ఏమైనా అనుమానంగా ఉంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా ఇలాంటి చిన్న కప్పులో వేసుకుని కొంచెం కొంచెంగా వాడుకోండి. ఇలాంటి సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఒక 4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది, ఏ ప్రాబ్లం లేదు. ఈ క్వాంటిటీని బట్టి మీరు కిలోకి చేసుకున్నా ఓకే, అయితే వాటర్ మాత్రం రానివ్వకుండా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.